కుళుత్త పంచ యూషానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన సోయాలు, నానపెట్టిన పెసలు, నానపెట్టిన మినుములు, నానపెట్టిన ఉలవలు, నానపెట్టిన కందిపప్పు, సైంధవ లవణం, సొంటి పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, పిప్పల పొడి, జీలకర్ర పొడి. కుళుత్త పంచయూషం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని అందులో ఒక కప్పు నానపెట్టిన సోయా, ఒక కప్పు నానపెట్టిన పెసలు, ఒక కప్పు నానపెట్టిన కందిపప్పు, ఒక కప్పు నానపెట్టిన మినుములు, ఒక కప్పు నానపెట్టిన ఉలవలు వేసి కలిపి ఉడికించుకోవాలి. ఆ తరువాత అందులో అర చెంచా శొంఠి పొడి, అర చెంచా జీలకర్ర పొడి, అర చెంచా మిరియాల పొడి, అర చెంచా పిప్పళ్ళ పొడి, అర చెంచా ధనియాల పొడి వేసి చివరిగా అర చెంచా సైంధవ లవణం వేసి కొద్దిగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆకలిని పుట్టించి తిన్న ఆహారం తేలికగా జీర్ణం చేసే కుళుత్త పంచయూషం రెడీ.